Hi friends, welcome to our channel. Power star Pawan Kalyan cinema ante box office daggara aa hangama or range lo untundi. Cinema palitham edaina sare Pawan Kalyan cinema ante chalu. 3-4 rojula varaku vasula bibacham or range lo untundi. Pawan Kalyan disaster cinemalu kuda record openings sadhinchina sandarbhalu chala unnai. Agnyatavasi cinema tarvata koddipati gap ichina Power star twaralo Vakil Saab tho prekshakula munduku ranunnaru. Ika Venu Sriram direction lo vastunna Vakil Saab cinema lo పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు బోనీ కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. అజ్ఞాతవాసితో సాధించలేని రికార్డులను వకీల్ సాబ్ తో గురి పెట్టారు అనేసి చెప్పవచ్చు. అజ్ఞాతవాసి సినిమా త్రివిక్రమ్ మార్క్ తో వచ్చిన హాలీవుడ్ సినిమా లార్గో విచ్ కు రీమేక్ అన్న కామెంట్స్ ఎక్కువ సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేశాయి. జల్సా అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అందుకే పవర్ స్టార్ వకీల్ సాబ్పై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర బృందం కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే వకీల్ సాబ్ అత్యధిక కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి షోతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో ప్రపంచం సృష్టించే అవకాశాలు ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపడం ఖాయమో అనేసి అంటున్నారు అభిమానులు. మొత్తానికి వకీల్ సాబ్ మొదటి రోజు ఏ రేంజ్లో కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు వెయిట్ చేయక తప్పదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.